శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీమాత్ర నమః. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక సోదరుడు కొన్ని ప్రశ్నలు వేశాడు గణపతి గురించి. సో ఆ ప్రశ్నలు విని నాకు నిజంగా దీనికి సమాధానం చెప్పాలి అని అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆ ప్రశ్నలు ఏంటి, అతను ఏమని అడిగారు అని చూద్దాము. అతను ఎవరో, వైస్ ప్రెసిడెంట్ హిందూ జనజాగృతి సమితి ప్రసాద్ గారి కోసం నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను అన్నారు. మరి వాళ్ళు ఏమి రిప్లై ఇచ్చారో నాకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, అతను ఏదో వీడియో చేశారు ప్రసాద్ అనే అతను అనేసి చెప్పారు. ఆ వీడియో కూడా నేను చూడలేదు. బట్ అతను ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో దాని వరకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. సో ఒకసారి ప్రతి ప్రశ్న చూద్దాము, తర్వాత దానికి ఆన్సర్ నేను చెప్తాను. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే, హిందూ జనశక్తి వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారి యొక్క వీడియో నేను చూడడం జరిగింది. దానివలన ఈ వీడియో నేను చేయడం కారణం. హైందవ మతం విషయంలో వివాదాస్పదమైన విషయాలు లేవంటారా? ఏమీ లేవు అని మీరు అనుకుంటున్నారేమో బహుశా. ఎగ్జాంపుల్, ఈరోజు జరిగిన వినాయక చవితి గురించి మాట్లాడుకుందాం. కేవలము వినాయక చవితి విషయం, వినాయకుడి గురించి మాత్రమే. ఇంకా చాలామంది మీకు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి మాట్లాడడానికి సమయం నాకు చాలదు. ఓకే, వినాయకుడి గురించి మాత్రమే మాట్లాడతాను. ఈ కాంట్రవర్సీ ఏంటో మరి మీకే తెలిసి ఉండాలి. పార్వతీదేవి గారి చెలికత్తెలు చెబితే, సలహా ఇస్తే వినాయకుడిని పార్వతీదేవి చేసింది. అంటే చెలికత్తెల సలహా చేత దేవుడు సృష్టించబడ్డాడా, తయారు చేయబడ్డాడా? ఇది వివాదం కాదా బ్రదర్? ఇది మీరు ఎక్కడ చదివారో నాకైతే తెలీదు. మీరు శివపురాణం తీసుకుంటే అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు, పార్వతీదేవి చెలికత్తెల యొక్క అడ్వైజ్ వల్ల గణపతిని సృష్టి చేయదు, పార్వతీదేవి పిల్లలు లేరు అని పూజ చేస్తుంది బ్రహ్మదేవుడికి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, నీవు నలుగు పిండితో ఒక రూపాన్ని తయారు చేస్తే నేను ఆ రూపానికి ప్రాణం పోస్తాను, అతని ఆ శక్తి అనేది నీకు పుత్రుడిగా లభిస్తుంది అనేసి బ్రహ్మదేవుడు చెప్తారు. సో మీరు చెప్తున్నటువంటిది మీరు ఎక్కడ చదివారన్నది నాకైతే తెలియదు, కాకపోతే అదైతే తప్పు. ఒకసారి దాన్ని కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నంబర్ టూ, పార్వతీదేవి గారు వినాయకుని ఎలా చేశారు? నేను శివపురాణ ప్రకారము మాట్లాడుతున్నాను. కావాలంటే ఒకసారి ఫేస్బుక్లో చెక్ చేసుకోండి, చాగంటి గారి యొక్క మెసేజ్లు కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, పార్వతీదేవి గారు యొక్క ఒంటి పైన ఉన్న ఆ మలాన్ని తీసి నలుగు పిండిగా తీసి దాంట్లోంచి పిల్లవాడిని చేసిందంట. అంటే దేవుడు అనే వ్యక్తిని మన శరీరంపై ఉండే మలం ద్వారా కూడా తయారు చేయొచ్చు అన్నమాట. మరి ఈ కాంట్రవర్సీ ఏంటంటో మీరు మీకే తెలియాలి. ఏ జీవి అయినా సరే తల్లి యొక్క శరీరంలోని ఏదో ఒక భాగాన్ని ఆసరాగా తీసుకొని ఉద్భవించాల్సిందే తప్ప స్వతహాగా ఏ జీవి ఉద్భవించదు. ఆఖరికి చిన్న చిన్న పురుగులు కీటకాలైనా సరే తల్లి యొక్క సహాయం లేనిదే అవి ఉద్భవించవు. అక్కడ తల్లి యొక్క ఇంపార్టెన్స్ ని చెబుతూ, ఏ దేవత అయినా సరే ఏ దేవి అయినా సరే తల్లి నుండి ఉద్భవించాలి అని తల్లి యొక్క ఇంపార్టెన్స్ చెబుతూ, దాన్ని ఆ విధంగా తల్లి శరీరం మీద ఉన్నటువంటి ఆ చెమట మలం నుండి వస్తుంది, ఆ సున్నిపిండితో కలిపి ఆమె నలుగు పెట్టుకున్నప్పుడు దానిని బొమ్మగా చేస్తారు ఆవిడ. సో తల్లి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఏ జీవి ఉద్భవించదని చెప్పడానికి ఆ ప్రాసెస్ అనేది ఆయన అక్కడ ఇన్వాల్వ్ చేశారు. దాన్ని మీరు అర్థం చేసుకునే దానిలో ఉంటుంది. మీరు అడిగిన ఈ క్వశ్చన్ కి మేము వ్యతిరేకంగా ఇంకా ఏవైనా అడగచ్చు, కానీ అది మా సంస్కారం కాదు. మరి మూడో విషయం, చెలికత్తెలు వచ్చి చెబితే పిల్లవాడు ద్వారబంధం దగ్గర యుద్ధం చేస్తుంటే చెలికత్తెలు వచ్చి పార్వతీదేవి గారిని అడిగితే శక్తులు ఇస్తుందంట. అంతే అంటే సర్వశక్తి లేనివాడు మీకు దేవుడయ్యాడా? పార్వతీదేవి శక్తులు ఇస్తే కానీ వినాయకుడు శక్తి కలిగలేడు. మరలా మీరు ఇక్కడ కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు సార్, ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ మీకు ఉన్నది.
అక్కడున్న ద్వారబంధం దగ్గర యుద్ధానికి వెళ్లినప్పుడు పార్వతీదేవి గణపతికి శక్తి ప్రసారం చేశారు అని మీరు చెప్తున్నారు, కానీ శక్తి ప్రసాదించలేదు అక్కడ. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి అంటే, పార్వతీదేవి గణపతిని కాపలాగా పంపించేటప్పుడే గణపతిని ఆశీర్వదించి ఆయుధాన్ని ఇచ్చి పంపుతుంది తప్ప ఆయనకి శక్తినిచ్చింది అని ఉండదు. సరేనా? ఇంకొకటి, ఆయుధాల్లో శక్తి ఆయుధం అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి అక్కడ మీరు శక్తి అనేది ఆయుధం పేరా, లేదా గణపతికి శక్తిని అంటే ఎనర్జీని ఆమె నుండి వచ్చిందా అన్నది మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. రెండవది, వేదాల్లో తల్లికి ఎంతటి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్పడానికి ఒక శ్లోకం ఉన్నది, అది అందరికీ తెలిసిందే, మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ అంటూ. మరి అంతటి మాతృస్వరూపానికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళు, దైవం కూడా మాతృమూర్తి చేతే ఆశీర్వదించబడింది. అంటే భగవంతుడైనా సరే తల్లి ప్రేమకు, తల్లి యొక్క ఆశీర్వాదానికి కట్టుబడి ఉంటాడు అని చెప్పడానికి ఈ విధంగా కూడా అక్కడ చెప్పి ఉండొచ్చు. రెండవది, ఇక్కడ గణపతి ఒక్కడే కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తల్లి ప్రేమకి కట్టుబడి యశోదమాత ఆయన్ని రోలుకి కట్టేసింది. కాబట్టి తల్లి ప్రేమ అనేది మనుషులకే కాదు దేవుళ్లకు కూడా ఉంటది, తల్లి ఆశీర్వాదం అనేది మనుషులకే కాదు దేవతలకు కూడా ఉంటది అని చెప్పడానికి మనకి ఈ సన్నివేశం అనేది ఉందన్నమాట. పిల్లవాడితో యుద్ధం చేయడానికి ఏకంగా బ్రహ్మ విష్ణు కూడా వచ్చేసారా? పిల్లవాడితో యుద్ధం చేయడానికి బ్రహ్మ విష్ణువు కూడా దిగొచ్చేసారు, మళ్ళీ వాళ్ళు దేవుళ్ళ. ఓకే సార్, ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడితే ఇంకా చాలా చోట వెళ్తుందిరే, కానీ శివుడు వచ్చేసి ఆ సహనం పట్టలేక వినాయకుడు తల నరికేయడం ఏంటి, ఆ తల కనిపించకుండా పోవడం ఏంటి, శాస్త్రీయపరమైన విషయం అవునో కాదో మీరు నాకు చెప్పాలి. ఈ విషయం, ఈ వివాదం ఏంటో మరి మీకు అర్థమైందో అర్థం కాలేదో నేను చెబుతాను, తర్వాత నాకు జవాబు చెప్పండి. గణేష్ తల నరికినప్పుడు తల లేదు కదా, ఆ తల మిస్సింగ్. ఓకే, ఉత్తర దిక్కున ఉన్న ఏనుగు తలకాయ తీసుకొచ్చి గణేష్కి అమర్చారు. గణేష్ ఎక్కడుంటాడు సార్? గణేష్ చనిపోయినట్టు ఉంది కదా శివపురాణంలో, పార్వతీదేవి ఏడుస్తుంది నా కొడుకుని ఎందుకు చంపేశామని. అక్కడ గణేష్ లేడు. గణేష్ తలకాయ స్థానంలో ఏనుగు తల పెడితే, అది అమర్చితే ప్రాణం వచ్చిందనుకోండి, ఎలా ప్రవర్తిస్తారు ఇప్పుడు? ఏనుగు మెదడుతో గణేష్ బతకడం ఏంటి? ఇది శాస్త్రీయపరమైంది అంటారా? ఇది వివాదం కాదా? దీనికి జవాబు చెప్పండి సార్. ఈ ప్రశ్నకి నేను మీరు అడిగినట్టుగా శాస్త్రీయంగా సమాధానం చెప్తాను, కానీ దానికన్నా ముందు అసలు శివపురాణంలో ఒక సమాధానం ఉంది, అది కూడా చెప్తాను. బేసిక్గా మీరు శివపురాణం చదివానని చెప్తున్నారు కదా, మరి ఆ శివపురాణంలో మీకు దీనికి సంబంధించింది ఏమీ కనిపించలేదా? ఫస్ట్గా గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు, ఆయన సంగతి ఏమీ తెలీదా? ఆయన అడిగిన వరం గురించి తెలీదా మీకు? సరే నేను చెప్తాను. గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు, తను శివుడు గురించి ఘోర తపస్సు చేసి వరం పొందుతాడు. ఆ వరం ఏంటంటే శివుడిని తన ఉదరం అంటే కడుపులో బంధించాలి, కడుపులోనే ఉంచుకోవాలని ఒక వరం కోరుకుంటాడు. అయితే అతను కోరుకున్న దాని ప్రకారం శివుడు అతని కడుపులోకి వెళ్ళిపోతాడు లింగరూపంలో. అప్పుడు లోకంలో శివుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని అందరూ కంగారు పడుతూ ఉంటారు. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు బ్రహ్మ నంది భృంగి ఇంద్రుడు ఆ గజాసురుడి దగ్గరికి గంగిరెద్దులాడిచ్చే వాళ్ల రూపంలో వస్తారు. అప్పుడు ఆయన వాళ్ల నాట్యానికి వాళ్ళ ఆడిన దానికి పరవశమైపోయి ఏం వరం కావాలి కోరుకోమని అడిగితే, నీ కడుపులో దాగి ఉన్న శివుడు కావాలి అని విష్ణుమూర్తి తన అసలు రూపాన్ని బయటకు తీసుకొస్తాడు. అప్పుడు ఎలా తీసుకుంటారు మీరు అని అడిగితే, నంది వెళ్లి ఆ గజాసుడి యొక్క ఉదరం చీల్చేసి శివుడిని బయటికి తీసుకొస్తుంది. అప్పుడు శివుడు బయటకు వచ్చాక గజాసురుడు ప్రాణాలు పోయే సమయంలో నీకేదన్నా ఆఖరి కోరుకుందా అని అడుగుతాడు. అడిగినప్పుడు గజాసురుడు చెప్తాడు, స్వామి నా శిరస్సు అందరి చేత పూజలందుకోవాలి, నా చర్మాన్ని నువ్వు ధరించాలి అని గజాసుడు వరం కోరుతాడు. అందుకే శివుడికి గజ చర్మాంబరధారి అని ఒక పేరు కూడా ఉంది. సరేనా? ఆ తర్వాత జన్మలో జన్మించిన గజాసురుడే ఆ గజరూపం అన్నమాట, అందుకే దాని తలను మాత్రమే తీసుకొచ్చి గణపతికి పెట్టారు.
కానీ అదెందుకు పెట్టారు? గజాసురుడి ఒక్క వరాన్ని పూర్తి చేయడం కోసం గజాసురుడి తలని తీసుకొచ్చి పెట్టారు. ఆయన గజముఖుడయ్యాడు, గణపతి అయ్యాడు. దానికి అది ఇప్పుడు మీరు అడిగినటువంటి శాస్త్రీయబద్ధంగా చూద్దాం. ఒకనొక రోజుల్లో మనకి పిల్లలు పుట్టపోతే, ఇప్పుడున్నటువంటి ఫర్టిలిటీ సెంటర్లు ఏం లేవు, ఓకేనా? సో కానీ మన మహాభారత యుగంలో 100 మంది ఏ విధంగా కౌరవులు జన్మించారు, వాళ్ళు కొండలోనే జన్మించింది, వాళ్లే మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీలు. ఈ రోజు మన విజ్ఞానం పెరిగింది, కానీ ఆ రోజు ఏం జరిగిందన్నది మనకు తెలియదు. తర్వాత మనకి మహాభారతంలో యుద్ధం జరిగే టైంలో అశ్విని దేవతలని కొంతమంది వైద్యానికి సంబంధించిన దేవతలు స్వర్గలోకం నుండి వచ్చి కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి సైన్యానికి ఆర్టిఫిషియల్ కాళ్ళు బంగారంతో చేసి పెట్టినాయి అని ఉన్నాయి. సో మరి ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టట్లేదా? తర్వాత కర్ణుడు యుద్ధం మొత్తం పూర్తయిపోయాక దానం ఇవ్వాల్సి వస్తుంది. ఎవరికి? ప్రాణం పోయే టైంలో ఇంద్రుడు వచ్చి ఒక బ్రాహ్మణ రూపంలో దానం అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమిమ్మంటావంటే, నాకు బంగారం కావాలని అడిగితే, నా రాజ్యం పోయింది, అంతా పోయింది, మిగిలింది నా నోట్లో బంగారపు పన్ను ఒకటి ఉందని ఆ పన్ను తీసి ఇంద్రుడికి దానం ఇస్తాడు. అప్పుడే ఆయనకి మహారథి కర్ణ అని బిరుదినిస్తారు, దాన కర్ణ అని బిరుదినిస్తారు ఇంద్రుడు. కనుక డెంటల్ ప్రాస్థెటిక్స్ అనేవి అప్పుడు కూడా ఉన్నాయి. బేసిక్ గా నేను ఒక డాక్టర్ని, అందుకే నేను వైద్యపరంగా ఉన్నాయని మీకు చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దానికోసం ఇది ఏ విధంగా సశాస్త్రీయంగా మీరు నిరూపించగలరని. సో మీకు మహాభారతంలో ఏవైతే చూపించాను ఎగ్జాంపుల్స్ కింద, అవన్నీ ఈ రోజు మనం చేస్తున్న ట్రీట్మెంట్స్, ఓకే? తర్వాత మీకు ఏనుగుతల అంటే స్పీసీస్ అనేది మారిపోయింది, వేరే జాతి అనేది మారిపోయింది. బోన్ గ్రాఫ్ట్స్ అనేది తయారు చేస్తున్నాం, అంటే ఏంటి, ఎముక ఇరిగిపోయినప్పుడు లేదా అక్కడ ఎముక ఏదన్నా తక్కువైనప్పుడు మన శరీరంలో ఉన్న బోన్ తీసి పెడితే దాన్ని ఆటోగ్రాఫ్ట్ అంటాం. తర్వాత పక్కన వేరే చనిపోయిన మనిషి శరీరం నుండి తీసి పెట్టినా దాన్ని ఎల్లోగ్రాఫ్ట్ అంటాము. కానీ చనిపోయినటువంటి వేరే జంతువుల నుండి ఎముకని తీసి పెడుతున్నాం, దాన్ని జీనోగ్రాఫ్ట్ అంటాం. సో వేరే జంతువుల నుండి వచ్చినటువంటి ఎముకను వాడుతున్నాం కదా, బాగానే ఉంటున్నారు కదా పేషెంట్స్, మరి అక్కడ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది కదా. తర్వాత ఒకప్పుడు మన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసేవాళ్ళం కాదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగే కావు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగే కావు, ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి. ఇంకా రీసెంట్ గా తల్లి గర్భాన్ని కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసి బిడ్డని సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు కావాలంటే అది న్యూస్ లెటర్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా, చూడండి. ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఏ విధంగా అయితే గత 50 సంవత్సరాల క్రితం లేని ట్రీట్మెంట్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయో, అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పా కదా మహాభారతంలో జరిగినవి. మరి ఆ రోజున అవన్నీ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు అని కొట్టి పారేసి ఉంటే ఈ రోజున అలాంటి ట్రీట్మెంట్స్ మనం చేసేవాళ్ళం కాదు. తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో, ఏనుగు తలతో ఏ విధంగా ఆలోచిస్తాడు, ఏం చేస్తున్నాడని, అసలు ప్రాణం లేని దాన్నే ఆర్టిఫిషియల్ మెమరీ అని క్రియేట్ చేస్తున్నాం, ప్రాణం లేనటువంటి రోబోట్స్ చేత మనం చేపిస్తున్నాం, అలాంటిది ప్రాణంతో ఉన్న ఒక ఏనుగు తలని ట్రాన్స్ప్లాంట్ చేయలేరా అంటే, మనం ఇంకా ఆ దిశగా వెళ్లలేదు, మన విజ్ఞానం అనేది ఇంకా అంత పరిపక్వత చెందలేదని ఒప్పుకోకుండా ఉండడం కాక దాన్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ డెసిషన్ అనేది కాదు. కాబట్టి మనకి ఏవైతే తెలియవో అవన్నీ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు అని ఆలోచించడం మానేసి మనం ఆ విధంగా ఎందుకు ఆలోచించకూడదని క్వశ్చన్ చేసుకుంటే బాగుంటుంది, సరేనా? తర్వాత ప్రతి దానికి ఒక లాజిక్ ఉండాలి అని ఆలోచిస్తే సృష్టిలో జరిగేటువంటి ఏ థింగ్, ఒక వస్తువు ఏదన్నా తయారవుతుంది అంటే అది పంచభూతాలతోనే అవుతుంది. సో ఆ పంచభూతాలు ఏంటో మీకు తెలుసు. కాబట్టి ఆ పంచభూతాలు ఎలా వచ్చినాయి, నిప్పు ఎందుకు కాలాలి, చల్లగా ఎందుకు ఉండకూడదు, నీటిని తాకితే తడే ఎందుకు అవ్వాలి, పొడి ఎందుకు అవ్వకూడదు అని ఇలా తిక్క తిక్క ప్రశ్నలన్నీ చేసుకోకుండా కాస్త మీరు ప్రశాంతంగా ఉండండి, జనాల్ని ప్రశాంతంగా ఉంచండి, సరేనా? స్వస్తి, శ్రీమాత్రే నమః.
నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.